కొంత సహకారం ఉంటుంది, అది కేవలం మంచి వైపు మార్చగలిగితే ఆ సహకారాన్ని, అంతకంటే కావాల్సిందే ఉంది. ఈ సహకారము అనే దాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత అంటే ఏంటి, మంచి పనికి మీరు చేసేటటువంటి సహాయము కూడా యజ్ఞమే. ఈ యజ్ఞము మీరు అర్థం చేసుకున్న తర్వాత యజ్ఞములో ఇంకొక కండిషన్ ఉంది. ఆ యజ్ఞములో ఉన్నటువంటి కండిషను రాజసూయ యజ్ఞము అశ్వమేధ యజ్ఞం యొక్క పరాకాష్ఠలో మహాభారతంలో చెప్పబడి ఉంది. ఈ కథ మనకు అందరికీ తెలిసిందే అయినా ఈ కథని మనం ఎప్పుడు సవ్యంగా అర్థం చేసుకుని ఉండము, జాగ్రత్తగా వినండి. అశ్వమేధ యజ్ఞం జరిగింది. ఈ అశ్వమేధ యజ్ఞం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు దానికి సారథ్యం వహించాడు. అశ్వమేధ యజ్ఞం జరిపించడానికి ఎందుకు అశ్వమేధ యజ్ఞం చేశాడు యుధిష్ఠిరుడు? నేను బంధు బాంధవులందరినీ చంపేశాను, నేను ఎంత మంచి కోసం చేసినా నా వాళ్ళని నేను చంపుకున్నాను కదా, ఆ పాపం నాకు ఎక్కడ పోతుంది, ఆ పాపం నుంచి నివారణ నాకు ఎక్కడి నుంచి వస్తుంది అని వ్యధ చెందుతూ ఉంటే అశ్వమేధ యజ్ఞం చేయండి అన్నాడు. శ్రీకృష్ణుడిని ఎన్నుకున్నారు. మీ గైడెన్స్ లో మేము ఈ అశ్వమేధ యజ్ఞం చేస్తాము అన్నారు. సవ్యంగా జరిగిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఏం చేశాడు, పాంచజన్యాన్ని తీసుకొచ్చి ఆ యజ్ఞవాటిక మధ్యస్థలంలో పెట్టేశాక శ్రీకృష్ణుడు, నన్ను మీరు అడగక్కర్లేదు, ఋషుల్ని మీరు అడగక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, బాగా జరిగిందా బాగా జరిగిందా అని అందరినీ అడగక్కర్లేదు. ఈ పాంచజన్య శంఖము ఎప్పుడు తనంతట తను శబ్దము చేస్తుందో కరెక్ట్ గా మీరు యజ్ఞాన్ని చేశారు, యజ్ఞ ఫలితాన్ని పొందారు అని తెలుసుకోండి అన్నాడు. యజ్ఞం మొదలెట్టిన దగ్గర నుంచి అందరి దృష్టి పాంచజన్యం మీదే, యజ్ఞం మీద లేదు. యజ్ఞం చేస్తున్నారు అందరూ పాంచజన్యం చూస్తున్నారు, మోగటం లేదు. దక్షిణ చేశారు అంతా అయిపోయింది, అవకృత స్నానం అయిపోయింది, అంతా అయిపోయింది, అన్ని అయిపోయాయి, మోగలేదు. అది చివరికి మన కృష్ణుడి దగ్గరికి వచ్చారు. వీళ్ళు నవ్వుకున్నాడు, ఏమైంది అన్నాడు. శంఖం మోగలేదన్నాడు పాంచజన్యం. సరే చూడండి, మీరు ఏం తప్పు చేశారో లిస్ట్ అవుట్ చేయండి, ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ తప్పు చేశారో అంటే, అశ్వమేధ యజ్ఞంలో ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటి అంటే, ఏ దేశంలో అయితే అశ్వమేధ యజ్ఞం జరుగుతుందో, నేను వాడిన పదాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు, ఏ దేశంలో అయితే అశ్వమేధ యజ్ఞం జరుగుతుందో, రాష్ట్రంలో కాదు ఊరిలో కాదు, ఏ దేశంలో అయితే అశ్వమేధ యజ్ఞం జరుగుతుందో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అశ్వమేధ యజ్ఞంలో పాల్గొనండి అనేటటువంటి నిమంత్రణ ఆహ్వానం పంపించాలి, పర్సనల్ గా అడగాలి వాళ్ళని. అంతే తప్ప ఈనాడులో ధనకాతల పేజీలో మేము చాలా బాధపడుతున్నాము, మిమ్మల్ని మేము ఆహ్వానించలేకపోయాము, అందువల్ల ఇదే మా ఆహ్వానంగా భావించి మీరందరూ తెరలండి అని అనేక అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాను. అది ఒప్పుకోరు అశ్వమేధ యజ్ఞంలో. ప్రతి వ్యక్తికి పర్సనల్ నిమంత్రణ ఇవ్వాలి. అశ్వమేధ యజ్ఞం చేయదలుచుకున్న వ్యక్తి, చేయదలుచుకున్నటువంటి సమూహము, ప్రతి వ్యక్తికి వెళ్లి మేము అశ్వమేధ యజ్ఞం చేయబోతున్నాము, ఈ అశ్వమేధ యజ్ఞంలో మీ సహకారం కావాలి, మీ కోఆపరేషన్ కావాలి. అంటే యజ్ఞంలో పాల్పంచుకున్నట్టు ఇందాక నేను చెప్పాను కదా, యజ్ఞము అంటే సహకరించడం కూడా యజ్ఞమే. ఈ దేవ ప్రవృత్తుల వికాసం కొరకు మీరు కూడా సహకరించండి అని ప్రతి వ్యక్తిని అడగకపోతే అశ్వమేధ యజ్ఞం ఫలించదు. అంటే ఏంటిదా, ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఒక అడవిలో ఒక నిషాదుడికి ఆహ్వానం అందలేదుట. అప్పుడు ద్రౌపది పంచపాండవులు అందరూ వెళ్ళి అతనికి చెప్పి, ఈ విధంగా మేము యజ్ఞం చేశాము, మేము మీకు చెప్పలేకపోయాము, కానీ నువ్వు ఏదైనా సహకారం చేయదలుచుకుంటే, ఇప్పుడైనా ఇయ్యి, యజ్ఞం చేశాము, కొన్ని లక్షల రూపాయలు ఖర్చయిందనుకోండి, అప్పటికప్పుడు డబ్బు ఇవ్వలేకపోతే యజ్ఞం అయిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు కదా. ఆ విధంగా అక్కడ చెప్పి అతన్ని నిమంత్రణ చేసిన వెంటనే పాంచజన్యం ఇక్కడ మోగిందిట. మహాభారతంలో ఈ కథ వస్తుంది. ఎందుకు ఈ కథలు మనం చదువుకోవటం, ఎవరికి వాళ్ళు యమునా తీరాని, ఎవరికి వాళ్ళు యజ్ఞం చేసేసుకుంటాం, మా సమాజం వేరు, మా ఆధ్యాత్మిక దృష్టి వేరు, మా గురువులు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేళ్ళు, ఈ దేవతా సమూహంలోనే అవగాహన లేకపోతే, వీళ్ల మధ్య పరస్పర సహకారం లేకపోతే ఇంకా అశ్వమేధ యజ్ఞం ఏం చేస్తాం, అసలు యజ్ఞమే జరగటం లేదు అక్కడ, పరస్పర అవగాహన వాళ్లల్లోనే లేదు. అంటే ఈ పరస్పర అవగాహన అనేది యజ్ఞానికి చాలా ప్రముఖమైనటువంటి సూత్రము కనుక, ఈ అశ్వమేధ యజ్ఞ ప్రణాళిక ఎప్పుడైతే వేయబడిందో సంపూర్ణ విశ్వానికి ఈ ఆహ్వానం వెళ్తుంది. మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ అమలాపురం సదుకులకే కాదు,
ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి వెళ్లి యజ్ఞము అంటే ఇది, దేవ ప్రవృత్తులు ఉపాసన అంటే ఇది, సగుణాలను ఇలా పెంచుకోవాలి, దీనికి అందరూ సహకరించండి అనేటటువంటి ఆహ్వానం ఇవ్వటంలోని పాత్రే ఈ సమావేశాలు కూడా. అది గుర్తుంచుకుంటూ ఈ యజ్ఞము అంటే సహకరించుకోండి పరస్పరము. ఈ సహకరించుకోవటంలో కూడా యజ్ఞము చేయటం అంటే రాజసూయ యజ్ఞము, కృష్ణుడు లాంటి అవతారమూర్తి, వ్యాసుడు లాంటి వేద రచయిత, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి ఋషులు అందరూ కలిసి ఉంటేనే యజ్ఞము జరుగుతుందేమో అనే అనుమానం మీకు వస్తుందేమో అని మహాభారతంలో ఇంకో కథ ఉంది. అలాంటి అనుమానం మీకు వద్దు. దేవతలు అక్కర్లేదు, ఋషులు అక్కర్లేదు, శాస్త్ర ప్రమాణాలు అంతకంటే ఎక్కర్లేదు. త్యాగము ఒక్కటే ఉంటే, రినన్సియేషన్ కనుక మీరు సవ్యంగా చేయగలిగితే అది బ్రహ్మాండమైనటువంటి యజ్ఞము అని చెప్పటానికి యజ్ఞము పరిసమాప్తి అయిపోయింది. పాంచజన్యము గురించి ఇంకా పట్టించుకోలేదు, నిషాదుల దగ్గరికి వెళ్ళలేదు. భోజనాలు పూర్తయ్యే వంటిలో కడిగేసిన తర్వాత అర్ధరాత్రి అయింది. కృష్ణుడు యుధిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇలా రా అన్నాడు. కృష్ణుడితో పెద్ద తన్నొప్పి, ఎప్పుడు ఏం చేస్తాడో ఎందుకు చేస్తాడో తెలియదు. రాజసూయ యజ్ఞం అంతా చేయించేసిన తర్వాత ఈ సంఘటన చేయకుండా ముందే జరిగి ఉంటే ఏమయ్యేదో మరి నాకు తెలీదు. యజ్ఞం పూర్తయిపోయింది, అందరూ భోజనాలు చేసేశారు, ఋత్విక్తులు, దక్షిణలు అవంతా తీసుకుని అందరూ వెళ్ళిపోయారు. విడిపోయిన తర్వాత ఒకసారి రా అన్నాడు బయటికి. అంటే అలసిపోయి ఉన్నాడు కాకపోతే శ్రీకృష్ణుడు పిలుస్తున్నాడు కదా అని బయటకు వస్తే గబగబగబగబ భోజనశాలకి తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి ఉన్న అనేక అలవాట్లలో చాలా గొప్ప అలవాటు ఏంటి అంటే ఆహారం లేకపోతే ఆహారం పెట్టమంటాం. ద్రౌపదీ దేవి కథ మీకు గుర్తుంది కదా, దూర్వాసుడు వచ్చేస్తే ద్రౌపది అన్న రక్షించుంది అంటే ద్వారక నుంచి పరిగెట్టుకొచ్చి భోజనం పెట్టంటాడు. నా సమస్య అదే కదా, నేను ఎలా భోజనం పెట్టాలో తెలియక అవస్థ పడుతూ ఉండి నేను నిన్ను పిలిస్తే నువ్వు భోజనం పెట్టమంటావేంటి. అక్కడ గుర్తొచ్చింది ఆయనకి, మళ్ళా ఆకలిసింది కాబోలు శ్రీకృష్ణుడికి. భోజనశాలకి రాజు కదా, రాజు చెప్తే గాని ఎవరు పెట్టరు, అంతేత నన్ను పిలుచుకెళ్తున్నాడు కాబోలు అనుకున్నట్టు యుధిష్ఠిరుడు వెళ్ళాడు. ఖాళీగా ఉంది, నీట్గా అద్దం నాకు కడిగేసి ఉన్నాయి, వంట పాత్రలన్నీ బోర్లించి ఉన్నాయి, ఏంటన్నాడు యుధిష్ఠిరుడు చూడన్నాడు. చూస్తే కొంతసేపు అయిన తర్వాత ఒక ముంగిస వచ్చిందిట. ఆ ముంగిస వచ్చి ఈ భోజనాలు అవి కడిగి ఉన్నాయి కదా నేల, ఆ నేల మీద పొల్లాడుతుందిట. పొల్లాడుతుంటే ఒకవేపు అదే పరిస్థితి తడుక్కుమని మెరుస్తుందిట, రెండోసారి మెరవటం లేట. కాస్త జాగ్రత్తగా చూస్తే ఆ ముంగిస ఒకవేపు బంగారంతో ఉందిట, రెండో వైపు మామూలుగా ఉందిట. ఇదేంటి కృష్ణ అన్నాడు. నాకు తెలీదు, పద ముంగిసను అడుగుదాం అన్నాడు. పిలుచుకొచ్చింది ఇతను, ముంగిస వస్తుందని తెలిసి, కానీ ఎందుకో తెలియచ కృష్ణుడికి. అంచేత ఏం చెప్పాడు, అడుగుదాం అన్నాడు. సరే ముంగిస దగ్గరికి వెళ్ళి అడిగాడు. స్వయంగా శ్రీకృష్ణుడు ఆధ్వర్యంలో జరిగింది ఈ యజ్ఞము. సప్త ఋషులు ఈ యజ్ఞానికి ఋత్విక్కులుగా పనిచేశారు. వేదాలను క్రోడీకరించి శాస్త్రబద్ధంగా ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వణ వేదము అని చెప్పినటువంటి వ్యాసుడు స్వయంగా అక్కడ తన శిష్య బృందంతో ఉండి చేసినటువంటి అశ్వమేధ యజ్ఞము, రాజసూయ యజ్ఞము జరిగింది. అందువల్ల ఈ యజ్ఞం యొక్క ఫలితం వల్ల నా మిగతా సగం భాగం బంగారం అయిపోతుందేమో అనే ఆశతో వచ్చాను అందిట ముంగిస. అయిందా అన్నాడు యుధిష్ఠిరుడు. అంతటి వాడు కూడా ఈ కథ చదువుతూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. సినిమా హాల్లో ఇద్దరు స్నేహితులు కలుసుకుని సినిమాకి వచ్చావా అని అడుగుతాడు ఇంటర్వెల్. అలాగే ఉంది, ఇవాళ వాతావరణం ఎలా ఉంది అని సంభాషణ మొదలు, వాడికి తెలుసు వాతావరణం ఎలా ఉందో వీడికి తెలుసు. అలాగే ఆ ముంగిసను చూస్తున్నాడు యుధిష్ఠిరుడు. సగం భాగం బంగారంలో ఉంది, మిగతా సగం అవలే బంగారం. అయిందా అని అడిగాడు. ఎందుకు, లోపల అతనికి అర్థమైంది తన అశ్వమేధ యజ్ఞం ఫెయిల్యూర్ అయిందని. ఇచ్చంటే సగం భాగం బంగారం అవలే, కానీ ఏమో కాస్త ఆశ ఎక్కడైనా అవుతుందేమో అంటే అది ముంగిస కదా, అదేం అల్లే స్పష్టంగా చెప్పింది, ఏం అవలేదయా నీ యజ్ఞం కూడా ఎందుకు పనికిరాలేదు అని. అంటే కృష్ణుడు అన్నట్ట, జరిగింది ఏదో జరిగింది, బాధపడకు, ఎక్కడ తప్పు చేసామో మనం తెలుసుకుందాం, కనీసం ఈసారి అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడైనా కరెక్ట్ గా చేసుకుందాం అని అడగమన్నట్ట అడిగాడు. అంటే నువ్వు రాజ్యానికి రాకముందు, అంటే యుధిష్ఠిరుడు రాజ్యానికి రాకముందు 12 సంవత్సరాలు వనవాసం చేశారు ఈ పాండవులందరూ. వీళ్ళు ఈ 12 సంవత్సరాలు వనవాసం చేసినప్పుడు, విరాట పర్వంలో, విరాట దేశంలో వనవాసం చేస్తున్నప్పుడు
కురుక్షేత్రంలో 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి అకాలం పడింది. అకాలం అంటే డ్రాట్, వర్షాలు కురవలేదు, ఆహారం లేదు, ఇది లేదు, ఇది లేదు. భీష్ముణ్ణి దుర్యోధనుడు అడుగుతాడు, పాండవులు ఎక్కడున్నారు అని. పాండవులు ఎక్కడున్నారు నువ్వు కనుక్కోక్కర్లేదు, ఎక్కడ సకాలంలో వర్షాలు కురుస్తాయో, ఎక్కడ అంతా పంటలు అవి సవ్యంగా పండుతూ ఉంటాయో ఆ దేశాన్ని పట్టుకో, అక్కడ ఉంటారు పాండవులు అన్నాడు. అంటే ఎక్కడ సకాలంగా కరెక్ట్ గా ఉండదో అక్కడ పాండవులు లేనట్టే కదా. అంతేనా కురుక్షేత్రంలో అర్జునాపురం దరిదాపుల్లో పడింది ఈ అకాలం కరువు. అక్కడ చాలా రోజులు బట్టి ఆహారం లేకుండా పరితపిస్తున్నటువంటి ఒక కుటుంబానికి 4-5 రోజులు బట్టి ఆహారం లేదు ఆ కుటుంబానికి. ఎక్కడో ఆ 4 ఉన్నారు కుటుంబ సభ్యులు, భార్య, భర్త, కొడుకు, కోడలు, 4 ఉన్నారు అక్కడ ఆ కుటుంబంలో. ఆ 4కి సరిపోవడానికి 4 రొట్టెలు తీసుకుని వచ్చాట అక్కడ ఆ కుటుంబం యొక్క యజమాని ఎక్కడి నుంచో సంపాదించుకుని. తలుపు మీరు తప్పుడైంది వెళ్ళి తినబోతూ ఉంటే తలుపు తెరిచాడు, ఋషి కనిపించాడు. ఆహారం కావాలన్నాడు. ఆపద్ధర్మం మా ప్రాణాలే పోతున్నప్పుడు ప్రాణాలు రక్షించుకోవడానికి దానాలు ధర్మాలు ఇంపార్టెంట్ కాదని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక నేను ఇవ్వనన్నాడు. ఒక సీనియారిటీ అన్నాడు, మీరు ఎన్నాళ్ళు బట్టి ఆకలితో ఉన్నారు, 4 రోజులు బట్టి, నేను 7 రోజులు బట్టి ఆకలిగా ఉన్నానన్నాడు ఆ ఋషి. సీనియారిటీ ప్రూవ్ అయిపోయింది కదా, ఇక్కడ ప్రమోషన్ అది ఇవ్వాలంటే సీనియారిటీ ఇంపార్టెంట్ కనుక మీరు తెచ్చినటువంటి రొట్టెలు 4లో ఒక రొట్టె నేను సీనియర్ని 7 రోజులు బట్టి ఆకలితో ఉన్నాను కనుక నాకు ఇచ్చేయండి అన్నాడు. సరే తండ్రి మొట్టమొదటి తన రొట్టె ఇచ్చేసాడు, తినేశాడు, నిండలేదు. భార్య ఇచ్చింది, తర్వాత కొడుకు ఇచ్చాడు, తర్వాత కోడలు ఇచ్చింది. ఇంకంతా రొట్టెలన్నీ అయిపోయాయని తెలుసుకున్నాక సరేలేండి సరిపెట్టుకుంటాను అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇదంతా పైనుంచి ముంగిస చెప్తాను, ఎదిస్తాడికి నేను పైనుంచి చూస్తున్నాను. ఈ కరువు కాటకాల వల్ల నాకు కూడా ఆహారం లేదు. అంచేత ఆ సాధువు రొట్టెలు తింటూ ఉంటే కిందన కొన్ని కణాలు పడ్డాయి, అన్నకణాలు. ఆకలి యొక్క తీవ్రతను తట్టుకోలేక నేను గబుక్కుని దూకాను దాని మీదకి. ఆ దూకటంలో కాలు జారింది, కాలు జారి దాని మీద పడ్డాను నేను. అది నా శరీరానికి అంటుకుంది, అంటుకున్న భాగం బంగారంగా మారిపోయింది. త్యాగం అంటే అది అన్నాడు. అప్పటి నుంచి ఎక్కడ ఎక్కడ బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాలు జరిగినా నేను వెళ్తున్నాను, కానీ ఆ యజ్ఞానికి సమానమైనటువంటి యజ్ఞం రాలేదు అని మహాభారతంలోని ఈ కథ ఉంది. అంచేత అశ్వమేధ యజ్ఞం చాలా గొప్పదై ఉండవచ్చుగాక. అశ్వమేధ యజ్ఞము భారతీయ ఋషి సాంప్రదాయంలో యజ్ఞం యొక్క పరాకాష్ఠ అయినప్పటికీ కూడా, యజ్ఞము అంటే 3 అర్థం చెప్తానన్నాను కదా నేను. మొదటిది సగుణోపాసన, సద్గుణాలను పెంచుకోవటం ఒక యజ్ఞం అవుతే, పరస్పరము సహకరించుకోవటం కూడా ఒక యజ్ఞము అవుతే, అద్భుతమైనటువంటి యజ్ఞము 3వ యజ్ఞము త్యాగము. నీకు అవసరం ఉంటే కూడా నీ అవసరాన్ని కూడా పక్కకి తోసేసి ఇంకోళ్ళ అవసరానికి తీర్చడానికి చేసేటటువంటి యజ్ఞానికి సమానమైనటువంటి యజ్ఞము అశ్వమేధ యజ్ఞము కూడా కాదు బాగుంటుంది మహాభారతం. అటువంటి త్యాగశీలురైనటువంటి మనము సంస్కృతికి వారసత్వం ఉంది. దదీచి కథ మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవతలు ఉత్రాసురుణ్ణి చంపలేకపోయినప్పుడు ఇంద్రుడు దదీచి అనే ఋషిని అడుగుతాడు, నీ వెన్నెముక పూసేయి, వెన్నెముక ఇస్తే ఆ వెన్నెముకను నేను వజ్రంగా మార్చుకుంటాను అని. సరే తీసుకో అన్నాడు. ఎప్పుడు ఎప్పుడు దేవతలకి కష్టాలు వచ్చాయో అప్పుడప్పుడు మనుషులు వెళ్ళి దేవతలకు సహాయం చేశారు తప్ప, మొత్తము వేద వాంగ్మయం మీరు తిరిగేసి చూడండి, మనిషికి అవసరం వచ్చినప్పుడు మనిషి యుద్ధాలలో దేవతలు ఎప్పుడు పాల్గొనలేరు. దాన్ని బట్టి మనిషి గొప్ప, దేవతలు గొప్ప మీరే నిర్ణయించుకోండి. దేవాసుర సంగ్రామం అనేది భారతీయ సాంప్రదాయంలోని అద్భుతమైనటువంటి ఒక మలుపు. ఆ దేవాసుర సంగ్రామంలో దేవతలకి మనుషులు సహాయం చేశారు తప్ప, మనుషులకి దేవతలు ఇప్పుడు సహాయం చేయలేదు, చేయవలసిన అవసరం కూడా రాదు. అటువంటి మనిషి ఈనాడు ఈ స్థితిలో ఉన్నాడు ఎందుకు అంటే, త్యాగము అనే పదాన్ని మర్చిపోయాడు. త్యాగం చేయటం అనేది అసలు మర్చిపోయాడు. త్యాగం చేసిన ఈ త్యాగం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది అంటే, ఆ పుణ్యం కోసం త్యాగం చేస్తాడు తప్ప త్యాగం కోసం త్యాగం చేయడు. కాస్త జాగ్రత్తగా అందులో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకోండి. ఈ త్యాగశీల ప్రవృత్తి యజ్ఞం అనిపించుకుంటుంది తప్ప, మీరు ఎన్ని రత్నాలు వేశారు, ఎన్ని ఆభరణాలు వేశారు అన్నది యజ్ఞము కాదు. అంచేత ఈ 3 గుణాలు పరాకాష్ఠ ఎక్కడికి చెందుతాయో దాన్ని అశ్వమేధ యజ్ఞం అంటాను తప్ప, ఓ అశ్వాన్ని తీసుకొచ్చి దాన్ని కోచిస్తే అది అశ్వమేధ యజ్ఞం అవదది. యజ్ఞము యొక్క పరాకాష్ఠ అశ్వమేధ యజ్ఞము అంటే, సద్గుణాల ప్రవృత్తిని మనలో పూర్తిగా పెంచుకోగలిగితే, పరస్పర సహకారాన్ని మనలో పూర్తిగా పెంచుకోగలిగితే, మనలో ఉన్నటువంటి త్యాగమయ ప్రవృత్తిని మనలో పూర్తిగా పెంచుకోగలిగితే,
దాన్ని యజ్ఞము అంటాం. సయజ్ఞ ప్రజా సృష్టి పురోవాచ ప్రజాపతి అనేన ప్రతనిశ్వద్ధం మేషవో దృష్టకామదు. సృష్టితో పాటే ఈ మూడు లక్షణాలు నేను సృష్టించాను, ఈ మూడు లక్షణాలు మీరు పెంపొందించకుండా యజ్ఞము అనే పేరుతో ఎందుకు కర్మకాండలు మాత్రమే చేసుకుని యజ్ఞము చేశాననేటువంటి భ్రాంతిలో మీరు జీవిస్తారు అని వాపోతూ ఉంటాడు దేవతలందరూ ఋషులందరూ కూడా. రామకృష్ణ పరమహంస జీవితంలో చాలా తమాషా అయిన సంఘటనలు జరిగాయి. మన ముందు తిరిగినటువంటి వ్యక్తి ఆయన. కేవలము మూడు రోజులు ఇవ్వండి చాలు నాకు, ఏ దేవతని మీరు సాక్షాత్కరించుకోదలుచుకుంటే ఆ దేవతని సాక్షాత్కరింపజేసుకునేటువంటి విధానాన్ని మీకు తెలుపుతాను అని తను స్వయంగా తన శరీరంలో ప్రయోగము చేసుకుని కేవలము మూడు రోజులు చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు, ఏ దేవతని సాక్షాత్కరింపజేసుకోవాలో అని ఆయన చెప్తే, ఆ దేవతా సాక్షాత్కారం కోసం మనం ఎప్పుడు అసలు ప్రయత్నించాం? మన దేవతల్ని వాటిని ఎందుకు పూజిస్తామంటే దేవతా సాక్షాత్కారం కోసం కాదు, ఆ దేవత మనకి ఏదైనా ఇస్తుందేమో అని, అది ఇవ్వకపోతే ఆ దేవత అక్కర్లే, ఓ రాక్షసుడు మనకి ఆ కోరిక తీరుస్తాడు అంటే ఈ దేవతని వదిలేసి ఆ రాక్షసుల దగ్గరికి మనం వెళ్తాము అని ఒకసారి రామకృష్ణ పరమహంస వివేకానందతో అన్నట్టు, అది నిజమేమో అనిపిస్తుంది నాకు. అంచేత ఈ దేవతా సాక్షాత్కార విధానంలో ఎటువంటి ఆస్తి ఎటువంటి మానసిక స్థితి మనలో ఉండాలో మనం తెలుసుకోకుండా ఎన్ని పూజలు ఎన్ని ఇది చేసినా లాభం లేదు. బిఏ పాస్ అయినటువంటి ఒక యువకుడు చాలా బాగా పాడగలడు, అందమైనటువంటి గొంతుక ఉంది, తండ్రి చనిపోయాడు, జమీందారీ కుటుంబమే, కానీ జమీందారీ కుటుంబము అంటే ఈనాడు అర్థం ఏంటంటే అప్పులు పాలైన కుటుంబం అని. అంచేత ఆ జమీందారీ కుటుంబంలో పుట్టినటువంటి బిఏ పాస్ అయినటువంటి ఆ యువకుడు భోజనం లేక ఇంటికి వచ్చినప్పుడు, నేను మా స్నేహితులు ఇంట్లో భోంచేశాను, మీరు భోంచేసేయండి అనేవంట. నలుగురు అక్కలు ఉన్నారు అతనికి, వాళ్ళు కూడా ఏం చెప్పేవాళ్ళట వాళ్ళ అమ్మకి, నేను కూడా మా స్నేహితులు ఇంటికో ఎక్కడికో వెళ్ళాము, భోంచేసి వస్తున్నాము, అమ్మ నువ్వు భోంచేసి అనేవాళ్ళ. ఎవరు భోజనం చేసేవారు కాదు, కానీ ఏంటి వాళ్ళ అమ్మకి ఆహారం ఎక్కడున్నదు, వాళ్ళ అక్కలకి ఆహారం ఎక్కడుందో, వాళ్ళ తమ్ముడు ఆహారం ఎక్కడ తీసుకోడు అని చెప్పి ప్రతి వాళ్ళు ఇలా అబద్ధాలు చెప్పుకునేవారు, మేము భోంచేసి వచ్చాం, మేము భోంచేసి వచ్చేసాము అని. అటువంటి ఆ బిఏ పాస్ అయినటువంటి యువకుడు, భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడిని కనుక నువ్వు పట్టుకోగలిగితే నీకు సమస్యలు ఉండవు అని ఒక స్నేహితుడు చెప్తే బయలుదేరట. ఎక్కడికి బయలుదేరాడు? భగవంతుడు చూసినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడా, వాడి దగ్గర నేను నేర్చుకుంటాను అని. గురువుని మనం ఎన్నుకునేటప్పుడు, సాధనా విధానాన్ని మనం నేర్చుకునేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని చేసుకోకూడదు అనే మాటని మనం గుర్తుంచుకుంటాం తప్ప, పాండిత్యము మాత్రమే మనం ఈనాడు చూస్తున్నాం తప్ప, ఎన్ని రకాల శ్లోకాలు ఎన్ని రకాల కొటేషన్లు వాడు చెప్పగలడో మనం చూస్తున్నాం తప్ప, అసలు ఆ అనుభూతి అతనిలో ఉన్నదా అని మనం ఎక్కడా చూడటం లేదు. కానీ ఆ యువకుడు ఉన్నాడే, జస్ట్ బిఏ పాస్ అయ్యాడంటే 18 ఏళ్ళవాడు, బయలుదేరాడు, భగవంతుడు నా బాధలన్నీ తీరుస్తాడని మా స్నేహితులు చెప్పారు. నిజంగా భగవంతుడు చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆ ఊళ్ళో ఉన్నటువంటి యోగులు సాధువులు అందరి దగ్గరికి వెళ్తే, అతని అదృష్టం బాగుండి, ఎవరు అబద్ధం చెప్పలేరు, అవును నేను భగవంతుడిని చూశానని, చూడలేదయా, ప్రయత్నంలో ఉన్నాను ఉన్నాను అన్నాడు. ఒక్క వ్యక్తి మాత్రం ఏమన్నాడంటే, బాయ్ యూ హ్యావ్ ద ఐజ్ ఆఫ్ ఎ యోగి అన్నట్ట. భగవంతుడు ఉన్నాడో లేదో నేను చెప్పలేను, కానీ నీ కళ్ళు మాత్రం ఒక యోగి కళ్ళే అన్నట్ట. నా కళ్ళు యోగి కళ్ళు అవుతాయి, ఎవరి కళ్ళు అవుతాయి, నాకెందుకయ్యా, నువ్వు భగవంతుడిని చూశావా అని మళ్ళీ అడిగట. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి భగవంతుడిని చూశాడు అని అందరూ అంటున్నారు, కానీ నేను అంతం కాదు, నా నమ్మకం ఆ వ్యక్తి చూశాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే నీకు భగవంతుడిని చూపిస్తాడు అన్నాడు. ఎక్కడ ఉంటాడు ఆ వ్యక్తి అన్నాడు. ఊరికి 12 కిలోమీటర్ల దూరంలో ఒక తోట ఉంది, ఆ తోటలోనే ఉంటాడు అతను అని బయలుదేరాడు. అడిగాడు, ఎప్పుడు ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి తెలుస్తుంది తప్ప మిగతావి తెలియనట్టే. ఈ కాలంలో ఎక్కడ ఏ సినిమా హాల్లో ఏ సినిమా ఆడుతుందంటే ఠక్కమని చెప్పేస్తారు అందరూ, కానీ ఏ గుడి ఎక్కడుందో అంటే ఈ గుడి ఎక్కడుందో అన్నదానికి వెతుక్కుని రావాల్సి వచ్చి ఉంటుంది చాలా మందికి. అదేవిధంగా ఆ తోట ఎక్కడుంది అని అందరినీ అడుగుతూ ఉంటే కొందరు నవ్వారట, ఆ పిచ్చివాడి దగ్గరికి వెళ్తావా అని. భగవంతుడి యొక్క రహస్యాన్ని తెలుసుకున్న వ్యక్తులకి మొట్టమొదట సమాజం ఇచ్చేటటువంటి బిరుదు ఏంటి అంటే విధివాడు అని.
అంచేత ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు ఎవరినైతే నమ్ముకున్నారో వాడికి వెర్రివాడు అనే బిరుదు ఉంటే మీరు చాలా ఆనందించండి, ఎందుకంటే అతను ఖచ్చితంగా కరెక్ట్ అయిన వాడై ఉంటాడు. అంచేత ఈ 18 ఏళ్లటువంటి యువకుడు ఆ పిచ్చివాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఎండాకాలం, కలకత్తాలో కూడా ఎండ బాగానే ఉంటుంది. ఇందాక నేను చెప్పిన విజయవాడ లెవెల్ ఉండదు కానీ ఎండకి, ఎండాకాలం ఎండాకాలమే కనుక పరిగెడుతున్నాడు. వాళ్ళ కుటుంబ పరిస్థితి నేను చెప్పాను కదా, తిండికి కూడా లేదు. పరిగెడుతూ ఉంటే చెప్పు ఊడిపోయింది, చెవులు కాళ్ళు కాలిపోతున్నాయని రెండో చెప్పును కూడా వదిలేసి నేను పరిగెట్టాను. ఎవరి గురించి పరిగెట్టాడు? భగవంతుడు చూసినటువంటి వ్యక్తిని తన కష్టాలు తీర్చుకోవడానికి పరిగెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వీర కుటుంబంలో ఉన్నాను నేనని వెళ్ళాడు అక్కడికి. అతను కూర్చుని ఉన్నాడు, గడ్డం పెరుగుంది, మామూలుగా ఒక తెల్ల దుప్పటి కప్పుకుని ఉన్నాడు, వెరి చూపులు చూస్తున్నట్ట. ఎక్కడున్నాడో ఆ భగవంతుడు భక్తుడు అని అడిగితే ఇదిగో ఈయన అన్నాడట. ఈయన అని అనుకోలేదు, డైరెక్ట్ గా వెళ్ళి మీరు భగవంతుడిని చూశారా అన్నట్ట. చూశారన్నట్ట. ఎలా చూశారన్నట్ట? నిన్ను ఎలా చూస్తున్నానో అలాగే చూస్తున్నానన్నట్ట. నాకు చూపించగలరా అన్నట్ట. చూపిస్తాను, దానికి ఉందన్నట్ట. కానీ నువ్వు ఎందుకు పరిగెట్టుకు వచ్చావో అది నువ్వు మర్చిపోకు. ఇగో కాళికాదేవి ఆలయం ఉంది ఇక్కడ, నేను వివేకానంద రామకృష్ణపురం సంఘటన చెప్తున్నాను, నిజంగా జరిగిన సంఘటన. కాళికాదేవి ఆలయం ఉంది, అక్కడికి వెళ్ళి నీ కోరిక ఏదో కోరుకో, ముందు నీకు కష్టాల్లో ఉన్నావు కదా, తిండి లేవంటున్నావు కదా, అంచేత నువ్వు వెళ్ళి కోరుకో అన్నట్ట. వెళ్ళట్ట కాళికాదేవికి, కోరుకోవాలి కదా, డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఏదో నా పిల్లకి పెళ్లి కావాలి, నాకు ఈ రోగ నయం కావాలని ఏదో కోరుకోవచ్చు కదా, అదేం కోరుకోవాలి, లేదా నాకు జ్ఞానం కావాలన్నట్ట. వచ్చేట రామకృష్ణపురం దగ్గరికి, ఏమో అడిగావన్నట్ట, జ్ఞానం కావాలని అడిగారన్నట్టు. నన్ను వెరివాడంటారు, చూస్తూ ఉంటే నువ్వు వెరివాడిలాగా ఉన్నావు. వెళ్ళి వెళ్ళి జ్ఞానం కావాలని అడుగుతా ఏంటయ్యా, అసలు నీకు కావాల్సింది ఏంటి, తిండి లేదంటున్నావు, డబ్బు అడుక్కో, ఉద్యోగం అడుక్కో, ఏదో అడుక్కో, లేకపోతే మీ అక్కలకి పెళ్లి అవ్వలేదంటున్నావు కదా, పెళ్లి అడుక్కోవచ్చు కదా, మళ్ళా వెళ్ళన్నట్ట. వచ్చాడు. ఏం అడిగావు? అడగలేకపోయానండి, జ్ఞానమే అడిగానన్నట్ట. నువ్వు ఖచ్చితంగా వెరివాడివి, వెరివాడిలాగా ఉన్నావు అన్నానే అది తప్పన్నాను, మళ్ళా వెళ్ళి అడుగన్నట్ట మూడోసారి. ఎందుకు చెప్తున్నాను, ఈ 3 సార్లు ముమ్మారులు 3 సార్లు ఆచమనం చేయండి అనేటటువంటి కర్మకాండ వెనకాతల అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉంది. సరే 3వసారి కూడా వెళ్ళాట వివేకానంద, వెళ్ళి మళ్ళా జ్ఞానమే అడిగట. సరే ఇంక నువ్వు అడగలేవు, నేనే అడుగుతానులే అమ్మని, ఈనాటి నుంచి నీ కుటుంబంలో ఎవరికి కూడా ఆహారం కావాలి ఆ లోపం ఉండదు, మిగతాది నేను గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పాట. చెప్పిన తర్వాత వివేకానంద అన్నట్ట, ఇదంతా సరే బాగానే ఉంది, భగవంతుణ్ణి చూపిస్తానన్నావే, చూపించన్నట్ట రా అన్నట్ట. అక్కడే హుబ్లీ నది ప్రవహిస్తూ ఉంటుంది దక్షిణేశ్వర్లో, తీసుకెళ్ళి ఒకసారి ములుగన్నట్ట. తను ములిగట్ట రామకృష్ణ పరమహంస కూడా. సరే స్నానం చేస్తే కానీ భగవత్ దర్శనం అది చేయకూడదనే నియమం ఉంది కదా, స్నానం చేయలేరు కనుక మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం, స్నానం చేయలేరు కనుక ఆహారం తీసుకుంటాం, సినిమాలకు వెళ్తాం, అన్నిటికీ వెళ్తాం, కానీ స్నానం చేయలేరు కనుక పూజ ఉపాసన అది మాత్రం చేయనట్టే. ఓహో ఇతను నన్ను స్నానం చేయమంటున్నాడు కాబోదు అనుకుని ములిగట్ట రామకృష్ణ పరమహంస చెయ్య మెడ మీద పెట్టి నొక్కేశాట. కొట్టుకుంటూ నా మనస్సులో భయం వచ్చింది, ఖచ్చితంగా ఇతను వెర్రివాడే, ముంచేస్తున్నాడు, నా ప్రాణాలు పోతాయి, తెలియక ఇతని దగ్గరికి వచ్చాను, భగవంతుడిని చూపిస్తానంటే నేను నమ్మటం ఏంటి అనుకున్నాను అని వివేకానంద తన మెమోయర్స్ లో రాస్తాడు. మొట్టమొదటి పరిచయం ఎలా అయిందో భయపడ్డట. సరే నొక్కాడు, గబుక్కుని పైకి వచ్చాడు. చివరికి అత్త కష్టాలు పడేది. రామకృష్ణ పరమహంసకి వివేకానందకి, రామకృష్ణ పరమహంస చాలా వీక్ గా నీరసంగా ఉండేవాడు, వివేకానంద బొమ్మలు చూసి ఉన్నారు కదా మీరు, శాండోలా ఉండేవాడు. అయినా రామకృష్ణ పరమహంస నొక్కిస్తూ ఉంటే దీన్నే కబోలు పిచ్చి బలం అంటారు, వెరివాడికి బలం ఎక్కువ అంటారు, నొక్కిస్తున్నాను నన్ను అనుకున్నానని రాస్తాడు తన మెమాయిస్ లో. ఈస్ట్ అండ్ వెస్ట్ డిసైపుల్స్ రాసిన మెమాయిస్ ఎక్కడైనా చదివితే తీసుకోండి, ఇది అక్షరాలు ఇలాగే రాసుకున్నాడు అతను. బయటకు వచ్చాక రామకృష్ణ పరమహంస అన్నట్ట, ఏమయ్యా నీకు ఏమనిపించింది అన్నట్ట. ఒకసారి అనుకున్నాను నేను నిజం చెప్పేద్దామా, నువ్వు వెర్రివాడివి అనుకుందాం అనుకున్నాను, కానీ చెప్తే బాగుండదు, గాలి కావాలనిపించింది నాకు. నాయన నీకు గాలి కావాలి అని ఎంత తీవ్రంగా అనిపించిందో అంత తీవ్రంగా భగవంతుణ్ణి చూడాలనుకుంటే ఇక్కడే కనిపిస్తాడు, లేకపోతే కనిపించడు అన్నాడు. అంటే భగవంతుణ్ణి చూడటానికి కావాల్సింది తీవ్రమైనటువంటి భావ సంవేదనలు తప్ప కర్మకాండలు కావు అన్నది మనం చాలా జాగ్రత్తగా మన ఋషుల, మన గురువులు, మన మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకుంటే మళ్ళా ఎలా చేయాలి సార్, ఎలా ఉచ్చారణ చేయాలి సార్, ఎర్ర రంగు పువ్వులు వేయాలా, తెల్ల రంగు పువ్వులు వేయాలా,
గంధం ముందు వేయాలా అత్యంతలు ముందు వేయాలా అని ప్రశ్న వేస్తే చెప్పింది అర్థం లేదనమాట. మన ఋషులు ఏం చెప్పారు, భావ సంవేదన కావాలి, దేవతలకి భావము కావాలి తప్ప నువ్వు ఎలాంటి కర్మకాండ చేశావో అసలు ఎప్పుడూ అక్కర్ లేదు అని రకరకాల కథల్లో చెప్తూ ఉంటే మళ్ళా మనం మర్చిపోతూ ఉంటాం దాన్ని. యజ్ఞము అంటే ఈ త్యాగము. మీరు ఏ భావన కావాలి అనుకుంటున్నారో, ఏ కోరిక కావాలి అనుకుంటున్నారో ఆ కోరిక మీదే మీ లక్ష్యాన్ని ఉంచుకుని మిగతా వాటి అన్నిటినీ వదిలేసుకుంటూ అక్కడికి విడిపోతూ ఉంటే లక్ష్యము చాలా సులభంగా వస్తుందట. ఒక దేవాలయ ప్రాంగణంలో ఒక చిన్న సంఘటన జరిగిందిట. ఇలాంటి దేవాలయంలోనే ఏ రాయితో అయితే స్తంభం తయారు చేయబడి ఉన్నదో అదే రాతితో మూర్తి కూడా తయారు చేయబడి ఉంటుంది కదా. ఈ స్తంభానికి కోపం వచ్చిందిట, మనం అందరం సమానమే కదా, ఈక్వాలిటీ సమానత్వం కదా, మధ్యన వెళ్ళి ఆ రాతితో చేసినటువంటి ఆ మూర్తికి పూజలు ఆరతులు అన్ని ఇస్తారు, సాష్టాంగ ప్రణామాలు చేస్తారు, ఈ గుడి భారాన్నంతా నేను మోస్తున్నాను, ఒక్కసారి ఈ స్తంభాన్ని నేను పక్కకి వెళ్ళిపోతే అసలు ఈ గుడి ఉండదు, ఆ విగ్రహానికి నిలువ నీడ ఉండదు, నన్ను ఆవిడ పూడించదు, తీసుకెళ్లి చెప్పులు అవి అక్కడ పెట్టుకుంటారు, అక్కడ వెళ్ళేమో ఆ పూజారి ఏమో అక్కడ గంట వాయిస్తాడు, వీళ్ళేమో పువ్వులు అక్కడ పెడతారు, ఇదంతా పెడతారు, నాన్ సెన్స్, సమానత్వం కాదు ఇది, కేసు వేయాలి కోర్టులో అనుకుందిట. ఒకరోజు రాత్రి స్తంభం పక్కనున్న స్తంభాన్ని ఆ పక్కనున్న స్తంభాన్ని అందరినీ అడిగిందిట. మాకు తెలీదు కానీ నువ్వు చెప్తాను ఏదో కరెక్ట్ గానే ఉన్నట్టుంది, ఇన్ని సంవత్సరాలు బట్టి మనం ఇక్కడ ఎంత మోస్తూ ఉంటే మన ఎవడూ పట్టించుకోకుండా ఆ మూర్తిని పట్టుకుని అది రాత్రి చేసినటువంటి మూర్తి కదా, దానికి నొక్కుతారేంటి, ప్రణామం చేస్తారేంటి, మొక్కుతారేంటి, కనుక్కుందాం అంటే ఎవరిని కనుక్కోవాలి, పూజారి బెస్ట్. అంతేతే ఈసారి పూజారి పొద్దున్నే వచ్చి గుడి తలుపులు తెరిచి పూజ అది చేస్తున్నప్పుడు అడుగుదాం అనుకున్నాడట ఈ స్తంభాలన్నీ కూడా. సరే పూజారి వచ్చాడు, భవ్యమైనటువంటి విగ్రహము తేజస్సుతో వెలిగిపోతూ పూజ చేస్తూ ఉంటే వీటికి నోట్లోంచి మాట రాలేదు. చివరికి ఆరతంతా ఇచ్చేశాక భయంతో ఆ పూజారి గారిని అడిగాయిట, పూజారి గారు మాకు చిన్న అనుమానం ఉంది, మేము రాళ్లమే ఆ విగ్రహము రాయే కదా, మరి రాతి విగ్రహంలో ఇంత మార్పు ఎందుకు అంటే ఏమీ లేదు, చిన్న ఇది ఉంది, నువ్వు రాయివే అది రాయే, నీలోనూ మూర్తి ఉంది ఇక్కడ మూర్తి ఉంది, కానీ నీలో ఉన్నటువంటి మూర్తి అనవసరమైనటువంటి పదార్థాలతో కప్పబడి ఉంది, ఆ మూర్తిలో ఈ అనవసరమైనటువంటి పదార్థాలు తొలగించి వేయబడ్డాయి, అంతేనో అంతకంటే ఏం లేదు, ఆ రూపం బయటకు వచ్చింది. అంచేత అనవసరమైనటువంటి గుణాలను, అనవసరమైనటువంటి కర్మకాండలను తొలగించి మనలో ఉన్నటువంటి ఆ దేవత్వాన్ని ప్రతిబింబ చేసుకుంటే ఈ మూర్తి పూజ యొక్క దేవత దేవాలయాల యొక్క అర్థము మనం తెలుసుకోవాలి అనేది మళ్ళీ మనం మర్చిపోయాం. దేవతల్లాగా వస్తాం, నొక్కుతాం, అంతా చేస్తాం తప్ప ఒక విగ్రహం ఎలా తయారవుతోంది, ఆ విగ్రహానికి రాముడు అనే పేరు ఎందుకు ఇస్తున్నావు, ఈ రాయిలోనూ ఆ విగ్రహం ఉంది కానీ ఏంటి తేడా, ఇక్కడ రామ స్వరూపాన్ని మిగతా పదార్థాలు కప్పి ఉన్నాయి, మాయా అనేటటువంటి ఆవరణ ఉంది, దాన్ని మిల్లిమిల్లిగా కరెక్ట్ గా తొలగించి వేసుకుంటే ఆ స్వరూపాన్ని ఆ శిల్పి తయారు చేయక్కర్లేదు, ఆ స్వరూపం అక్కడే ఉంది అన్న రహస్యాన్ని మనం తెలుసుకుని మనలో ఉన్నటువంటి దుర్గుణాలను, ఆ దేవతాశక్తులను ఆవరణగా ఉన్నటువంటి గుణాలను తీసివేసుకోవటం కూడా యజ్ఞమే. ఇది గుర్తు ఉంచుకుని యజ్ఞము అనే పదాలను గుర్తు ఉంచుకున్న తర్వాత ఈ అశ్వమేధ యజ్ఞానికి ఇంకొక పేరు ఉంది, దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర అని. రెండు ఒకటే, అశ్వమేధ యజ్ఞము అన్నా దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర అన్నా ఒకటే. ఈ దిగ్విజయ యాత్రలు అనగానే మనకి ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఉన్న లోపం ఏంటంటే గబుక్కుని ఏం గుర్తొస్తుంటే ఒక రాజు, రథము, సేనలు ఆక్రమణ చేసేసాయి ఇంకో రాజు మీదకి, వాడిని చంపేసాయి, వాడిని చంపేసి వాడి రాజుని కూడా తన్నో కలిపేశాడు అని మనం చదువుకుంటాం. ఏం జరిగింది, ఆలోచనని కూడా తన సిద్ధాంతానికి అనుకూలంగా మార్చుకుని, సిద్ధాంతమే సవ్యమైనది, కరెక్ట్ అయినది, ప్రజోపయోగమైనది, మానవ జాతికి ఉత్కృష్టమైనది అని నిరూపించేటటువంటి యాత్రను దిగ్విజయ యాత్ర, శంకర దిగ్విజయ యాత్ర అంటాం మనం. అది నిజమైన దిగ్విజయ యాత్ర. ప్రహ్లాదుడు తన తండ్రితో అంటాడు, మూడు లోకాలను గెలిచాను అంటావు నాన్న, ఏం గెలిచావు నువ్వు, నీలో ఉన్నటువంటి నాలుగురు శత్రువుల్ని నువ్వు గెలవలేకపోయావే, ఇంక నువ్వు, ఇది మన భారతీయ సంస్కృతి సంస్కారము. అంచేత యుద్ధము చేసి పరాయి రాజ్యాన్ని ఆక్రమించుకోవటం అనేది మన సంస్కారము కాదు, అసలు మన యజ్ఞ విధానమే కాదు. దేవతా ప్రవృత్తుల్ని పెంచుకోవటము, సంగతీకరణ కోసము తన ఆహారాన్ని కూడా త్యాగము చేసుకోవాలి అనేది యజ్ఞము అని మనం చెప్పుకుంటున్నప్పుడు, ఇతరుల యొక్క రాజ్యాలని, ఇతరుల యొక్క
వస్తువుల్ని అపహరించి గెలిచి వాళ్ళని నానా హింసలు పెట్టి చేసుకున్నటువంటి విజయము అశ్వమేధ యజ్ఞము అని ఎలా అనిపించుకుంటుందో అనేటటువంటి ఆలోచన మనకి రావటం లేదు. మన భారతీయ సంస్కృతి అంటే ఏమిటో తెలియక అంచేత అశ్వమేధ యజ్ఞము అనేటటువంటి పదాన్ని మనం ఎప్పుడైతే వాడుతాము, ఈ అశ్వమేధ యజ్ఞంతో పాటు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మన సంస్కృతి.